నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న నామినేషన్లు, ప్రజాబలంతో అభ్యర్థుల భారీ ఊరేగింపులు. తెలుగుదేశం అభ్యర్థులకు బీఫారాల అందజేత, పార్టీ నియామావళికి కట్టుబడి ఉంటామని అభ్యర్థుల వాగ్దానం. సమరానికి సై అంటున్న కాంగ్రెస్, ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్న అభ్యర్థులు. అసెంబ్లీ బరిలో పూసపాటి వారి వారసురాలు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు తనయురాలు పోటీ. పాయకరావుపేట టీడీపీకి తప్పని అసమ్మతి తలపోటు, బంగారయ్యను మార్చకపోతే ఓటమి తప్పదని చెంగల వర్గీయులు హెచ్చరిక. ప్రజాభిమానం వెల్లువెత్తింది, గెలుపుపై నమ్మకం కుదిరింది. రాజకీయ చాణక్యుడు జ్యోతుల నెహ్రూకు మరోసారి పట్టాభిషేకం చేసేందుకు ఊరువాడా కదిలాయి. యువజనులు, వృద్ధులు, కార్మికులు, కర్షకులు, ఇలా అందరి ప్రజా అభిమానాన్ని మూటగట్టుకున్న అపర భగీరథుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విజయం ఖాయమే అన్నట్టుగా నామినేషన్ల దాఖలా కార్యక్రమం ప్రతిధ్వనించింది. జగ్గంపేట జయహో అంటే గండేపల్లి ఘన విజయం అందిస్తామంది, గోకవరం తిరిగే ఉండదని కుండబద్దలు కొట్టింది. ఇలా సాగింది జనరంజక పాలకుడు జ్యోతుల నెహ్రూ నామినేషన్ల కార్యక్రమం. ప్రజానేతకు జేజేలు పలుకుతూ గ్రామ గ్రామం నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో జగ్గంపేట ప్రధాన రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తోడురాగా తెలుగుదేశం అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ భారీ ఊరేగింపుగా నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందజేశారు. వెల్లువెత్తిన ప్రజా అభిమానంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. జననేత నెహ్రూ విజయం ఖాయమేనన్న భావన అందరి మదిలో నాటుకుంది. నామినేషన్ సందర్భంగా నేను ఊహించినటువంటి మద్దతు నాకు వచ్చింది. ఎందుకంటే విపరీతమైనటువంటి స్పందనతో జనం రావడం, మేము ఇంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలే గ్యాదరింగ్ మీద. ఇదో మామూలుగా నామినేషన్ వేద్దాం అనేటటువంటి ఇంపార్టెంట్ కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టోటల్ కేడర్ అంతా కూడా కలిసి వచ్చి కదిలొచ్చారు. మరి రావులంతల దగ్గర నుంచి నేను బయలుదేరి ఇక్కడికి రావడమే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ జనసమూహంలో నడిచి రావాలి కాబట్టి నడిచి రావడం జరిగితే జనం విపరీతంగా నన్ను నిలబెట్టడం జరిగింది. వాళ్ళ అభిమానాన్ని ఆ రకంగా ప్రదర్శించారు. మార్పు కోరుతున్నాము, కొత్త నాయకత్వానికి ఒక్క అవకాశం ఇద్దాం. పిలుపుతో కదిలి వచ్చిన జన సందోహం నడుమ విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ కార్యక్రమానికి జనం పోటెత్తారు. విజయం మనదేరా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కథనోత్సాహం చూపించారు.
మాకవరపాలెం, గొలుగొండ, నసీపట్నం, నాతవరం మండలాలకు చెందిన పల్లె పల్లె కదిలి ఉమాశంకర్ గణేష్ కు ఓట్ల వర్షం కురిపిస్తామని కదిలి వచ్చిన జనంతో నసీపట్నం జనసంద్రాన్ని తలపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ల కార్యక్రమం జాతరను తలపించింది. పార్టీ కార్యాలయం నుంచి వేలాది మందిగా తోడురాగా ఉమాశంకర్ గణేష్ శ్రీ కన్యకూడలి వద్ద శ్రీ దారా మల్లేశ్వర ఆలయంలో కనక దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బలిఘటం, పెద చెరువు, ఐదు రోడ్ల జంక్షన్, అబిత్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఇక్కడ ఎన్నికల అధికారులకు ఉమాశంకర్ గణేష్ నామినేషన్లను అందజేశారు. అటెండ్ అయ్యారు అలాగే పెద్దలు సూర్యన్ రాజు గారు, మిగతా పెద్దలందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు, ఇటు రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, అన్ని వర్గాల వారు కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా రేపు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు నర్సీపట్నం నిధుల్లో కూడా అన్ని వర్గాలు కూడా మరి ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మీడియా మిత్రుల పెద్దల ద్వారా మీ అందరినీ మీ ద్వారా ఈ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. దయచేసి వినండి అయ్యా, నర్సీపట్నం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, మార్పు తీసిరండి నర్సీపట్నానికి. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మరి పరిపాలించిన వాళ్ళు పరిపాలన చూశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వండి, కొత్త వారు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయో చూడండి, కొత్త వారి నాయకత్వం ఏ విధంగా ఉంటాయో చూడండి, కొత్త వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడాలని చెప్పి ఈ నర్సీపట్నం ప్రజలందరినీ కూడా కోరుతాను. ఒక్కసారి మార్పు ఇవ్వండి, ఒక కొత్త వారిగా నాకు మరి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఎట్టి పరిస్థితులు కూడా ఈ 20 రోజులు కూడా మా నాయకులందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ మా నాయకుడు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ, యువతకు, మహిళలకు అందరికీ కూడా మరి నేను నా విన్నపంగా నేను మీ అందరికీ కూడా మరి నేను కూడా అభ్యర్థన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి యువరక్తం రావాలి, రాజకీయాల్లో మార్పు రావాలి. ఒకప్పటి పాతబడిన రాజకీయ వ్యవస్థనంతా కూడా సమూలంగా కూడా ప్రక్షాళన చేసే దిశగా మంచి ఆలోచనలతో ఒక నూతన వరవడితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే దిశగా ఇక్కడ మన లోకల్ గా కూడా మన గణేష్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చే దిశగా మరి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి మరి సమాయత్తం కావాలని ఈ గది వచ్చే 20 రోజులు కూడా మరి చాలా చాలా కఠోర శ్రమతో 20 రోజులు మీరు శ్రమిస్తే మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిగర్వి, అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ రేలంగి రమణ గౌడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తుని. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిగర్వి, అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ పోతల రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుని. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిగర్వి, అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బంధువుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తుని. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిగర్వి, అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఎస్కే క్వాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు తుని. తెలుగుదేశం అభ్యర్థులకు బి ఫారాలు అందాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి సిట్టింగులకే పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఆధిక్యతను సాధించాలని వ్యూహాలకు పదును పెడుతోంది. నామినేషన్లు దాఖలు జోరందుకుంటున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో వాగ్దాన కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థులకు బి ఫారాల్ని అందజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
సందడే సందడి విశాఖ జిల్లా అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో మద్దతుదారులతో నామినేషన్లు అట్టహాసంగా దాఖలు చేశారు. జనసేన బండెక్కిన సీనియర్ నేత, ప్రజా హృదయ నేత పరుచూరి భాస్కర్ రావు జన సైనికులతో కలిసి ఊరేగింపుగా వచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. పవన్ సిద్ధాంతాల్ని నెరవేర్చేందుకు ఎన్నికల సమరానికి సై అంటున్న భాస్కర్ రావు పాలన మారాలంటే పవన్ రావాలన్నారు. ఈరోజు జనసేన పార్టీ నామినేషన్ విశాఖ జిల్లాలోనే ఎక్కడ జరగిన విధంగా అనకాపల్లిలో మొదటి వేశాం. రెండోది మా పార్టీ అధినేత బ్రహ్మాండంగా జరిగింది. కార్యకర్తలందరూ కూడా, జనసైనికులందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి బ్రహ్మరథం పెట్టారు. మా గెలుపు ఖాయం అన్నది ఈరోజు నామినేషన్లోనే తెలియజేశాం. మేము ఇంకా కూడా కొంత ఉన్నా దాన్ని కావాలని ఆపుకొని తక్కువలో సరిపెట్టి పనిచేయాల్సి వచ్చింది. దానికి కారణాలు ఇప్పుడు చెప్పడం టైం వచ్చింది. కానీ ఏది ఏమైనా అనకాపల్లిలో మంచి మెజార్టీలు గెలవడం ఖాయం. అలాగే విశాఖ జిల్లాలో మా పార్టీ అధినేత రాజువాకలో గెలిచి విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్టీ పొన్నగంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అప్పారావు కమలనాథులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత గంగాధరరావు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తడాకా చూపిస్తామన్నారు. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన గంగాధరరావు కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. నడుచుకురండి వచ్చింది. అల్లడి గారు, విశాఖ జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. వంగలపూడి అనిత సాగనంపిన అసమ్మతి వర్గం పంతం నెగ్గించుకుంది. తెలుగుదేశం పార్టీ డాక్టర్ బంగారయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇప్పుడు బంగారయ్యపై కూడా అసమ్మతి గుర్రుగా ఉంది. చెంగలను నమ్మించి మోసగించడంపై చెంగల వర్గీయులు నిప్పులు చెరుగుతున్నారు. తమ మాట కాదని గెలుపు ఎలా సాధిస్తారో చూస్తామని హెచ్చరికలు చేస్తుంది. నందమూరి కల్చరల్ యూత్ డాక్టర్ బంగారయ్య అభ్యర్థిత్వంపై కారాలు మిరియాలు నురుతుంది. ఇప్పటికైనా అధిష్టానం యూటర్న్ తీసుకుని చెంగల విజయలక్ష్మికి టికెట్ ఇవ్వాలని, లేదంటే తమ దారేదో తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నందమూరి యూత్ తో పాటు పలు ప్రజా సంఘాలు అసమ్మతి రాగం వినిపిస్తున్నాయి. ఏ పార్టీకైనా వెళ్తే ఇక్కడ తెలుగుదేశం సిద్ధశుద్ధితో ఓడిపోయి డిపాజిట్లు కోల్పోద్దన్న భయంతోనే ముందుగా చెంగల ఏ కుటుంబంగా ఏ పార్టీకి వెళ్ళకంట నా దగ్గరే ఉండాలంటూ నీకు టికెట్ ఇస్తానని చెప్పి కలుబుల మాటలతో మైండ్ బ్లాక్ ఆడి ఆయన దగ్గర పెట్టుకొని చివరి క్షణం వరకు టికెట్ నీదే, మీ ఫ్యామిలీలో ఉన్న మీ అల్లుడి గారిని కూడా రిజైన్ చేసి రమ్మని, పాప వెనకాల తిరగడానికి సిద్ధంగా ఉండాలి కదా అని చెప్పి ఆయనతో కూడా జాబ్ రిజైన్ చేయించి ఆ అమ్మాయికి టికెట్ ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు ఉండి చివరి క్షణాన అన్ని పార్టీలు అన్ని టికెట్లు అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇంక ఈయన ఏ పార్టీకి వెళ్ళినా టికెట్ ఉండదు కాబట్టి ఈ క్షణాన్ని ఎవరికి ఇచ్చినా సరే ఈయన నోరు మూసుకొని ఉంటాడన్న ఉద్దేశంతో చివరి క్షణాన బంగారి మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవశ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడలు పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ దుంగల నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలమకొత్తూరు. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవశ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు.
స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెండో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కిల్లి సన్యాసిరావు, బూత్ కన్వీనర్ వెలమకొత్తూరు తుని మండలం. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెండో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ కొండ్ర నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరు. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడని పెంచుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెండో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ లంక కృపానంద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎస్ఎస్ఎల్ కన్వీనర్ లోవకొత్తూరు. రాజకీయ ఉద్దండ కుటుంబం వారసురాలు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అదితి విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల సంగ్రామానికి సై అంటున్నారు. పూసపాటి వారి కుటుంబం వారసురాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి ప్రజా దీవెనలతో దూసుకుని పోతున్నారు. అశోక్ గజపతి గారాల పట్టి అదితికి ఊరువాడా కదిలివచ్చి జయహో తెలుగుదేశం అంటూ ఆశీర్వదించారు. విజయీ భవ అంటూ విజయనగరం రూరల్ మండలం తెలుగుదేశం అభ్యర్థిని ఆశీర్వదించింది. జెడ్పీ చైర్మన్ స్వాతి రాణితో కలిసి కొండ కొరకాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం జన నీరాజనాలతో సాగింది. అడుగడుగున మహిళలు మంగళహారతులు పట్టి అదితిని గెలుపు బండెక్కిస్తామని భరోసా ఇచ్చారు. యువతకు మార్గ నిర్దేశకుడు, 10 మందికి సాయపడాలనే తత్పరుడు, నిరంతరం ప్రజల ముందు ఉండి వారి సాధక బాధలు తీర్చే జన హృదయుడు అతడే పీలా శ్రీకాంత్. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తనయుడు. తండ్రి చాటు బిడ్డే అయిన విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో మెరుపుతీ కనిపించుకున్న శ్రీకాంత్ పిలిపిస్తే జనం లైన్ కడుతూ ఉంటారు. అందుచేతనే యువ కిషో పీలా శ్రీకాంత్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజేలు పలుకుతూ ఉంటారు. తన తండ్రి విజయాలకు వెన్నుదున్నగా నిలిచిన శ్రీకాంత్ ప్రజా మద్దతు కూడగట్టడంలో దూసుకుని పోతున్నారు. అనకాపల్లి పట్టణంలోని 17వ వార్డుకి చెందిన కాండ్రేగుల జోగేంద్ర అనుచరగణం తెలుగుదేశానికి జైకొట్టి పీలా గోవిందు సత్యనారాయణకు మద్దతు పలికారు. జోగేంద్రకు పీలా శ్రీకాంత్ పార్టీ కండువా వేసి టీడీపీలోనికి ఆహ్వానించారు. గత 100 మంది ఇలాగా జోగేంద్ర అన్న సంక్షేమ తరపున ఇలాగా టీడీపీలో చేరడం జరిగింది. చాలా ఉత్సాహంగా కూడా ఉన్నది. ఇక్కడ కుర్రాళ్ళ మాటలు కూడా లేకపోతే ఇక్కడ వచ్చిన మహిళలకు కూడా మన తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ కృషి కానీ మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చెందిందని కూడా తెలియజేస్తున్నారు. అలాగే గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు చేసిన ఇక్కడ మన అనకాపల్లి టౌన్ కానీ చుట్టుపక్కల పంచాయతీలు కానీ మండలానికి కూడా చాలా విశేష స్పందన కూడా వస్తున్నది. మన మహిళల్లో ముఖ్యంగా పసుపు కుంకుమ కార్యక్రమం కానీ, లేకపోతే ద్వారకా రుణమాఫీ కానీ, లేకపోతే ఎన్టీఆర్ క్యాంటీన్లు కానీ, లేకపోతే మన పరమేశ్వరి పార్క్ డెవలప్మెంట్ కానీ, అలాగే వీధి వీధికి రోడ్లు ఎల్ఈడి లైట్లు కానీ, లేకపోతే ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కానీ, శ్మశానం ప్రతి పంచాయతీకి వార్డు శ్మశానం కానీ, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. ఇదే ధైర్యంతో ప్రతి ఒక్క ఓటర్ కూడా మళ్ళీ అవకాశం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం అట్టహాసంగా సాగాయి. బల సమీకరణ చేసిన అభ్యర్థులు తమ బలమేంటో సాటి చెప్పారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ను సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గండా లక్ష్మీదేవి నామినేషన్లు దాఖలు చేశారు. భారీ సంఖ్యలతో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వెళ్లిన లక్ష్మీదేవి అధికారులకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. అమ్మను ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి ¡Gracias!
మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిఘర్వి, అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బంధువుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పలివేల లోకరాజు ఎంపీసీ లోకపోతూ మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిఘర్వి, అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బంధువుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ బొడపాటి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ తుని, చింతోనేడి నాగమోహన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుని, మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిఘర్వి, అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బంధువుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ తోట జగదీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తుని. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి, నిగర్వి, అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ షేక్ అహ్మద్ అలీషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా సభ్యులు తుని. తూర్పు గోదావరి జిల్లాలో పునర్వైభవానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక సంగ్రామంలో సత్తా చాటేందుకు బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపింది. ప్రత్యర్థులకు ఊహకందని అద్భుత ఫలితాలు సాధించేందుకు హస్తం పెద్దలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా వస్తుందని, అలాగే పలు జనరంజక పథకాలు పేదోళ్లకు అందిస్తామని భరోసా కల్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రామచంద్రాపురం కాంగ్రెస్ అభ్యర్థి ముషిని రామకృష్ణారావు ద్రాక్షారామ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే రామకృష్ణారావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బిబి రాజేంద్ర, ముసలయ్య, రాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని ఆయనకు తండ్రికి మించినటువంటి తనయుడుగా, రాహుల్ గాంధీ గారి వేళ జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండి మహోజ్వలమైనటువంటి భవిష్యత్తుకు మళ్ళీ కాంగ్రెస్కి పునరుద్యమం ఆ తెలుగు వాళ్ళ యొక్క వేడి వాడి తెలిసినటువంటి వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిని ఇక్కడ రామచంద్రాపురానికి పంపించాలని నన్ను కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీకి అనునిత్యము కృషి చేస్తూ ఇక్కడే స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచులు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు, ఇక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యలకు కూడా తగు రీతిలో పోరాటం చేసి చట్టం తెలిసిన వాడిగా, న్యాయవాదిగా నేను ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజలకి సరైనటువంటి సహకారం అందించగలిగినటువంటి ఆత్మవిశ్వాసంతో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని, పార్టీ అభిమానుల్ని అందరినీ కలుపుకొని చక్కని వాతావరణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలని ఒక అభ్యర్థిగా రామచంద్రాపురం నన్ను పంపించినటువంటి వారికి, రాహుల్ గాంధీ గారికి. విశాఖ జిల్లా పాయకరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు సమక్షంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామయ్యపట్నం గ్రామానికి చెందిన మహిళలు, యువకులు జగన్ బండెక్కారు. వీరందరికీ పార్టీ కండువాలు వేసిన గొల్ల బాబూరావు అంతా జగన్ మయమన్నారు. రాజన్న సంక్షేమ రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. అదేవిధంగా పాయకరావుపేట మారెళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ కి చెందిన మహిళలు కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గూటూరి శ్రీను ఆధ్వర్యంలో పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. పెట్టుబడి కోసం 50,000 రూపాయలు, అలాగే డోక్రా రుణాలు 1,00,000 రూపాయలు డోక్రా రుణం ఉంటే 1,00,000 రూపాయల రుణం మొత్తం కొట్టేసి 2-3 తపాలుగా మీకు ఆ రుణాలు ఇచ్చేటువంటి మరి మంచి పథకం. అలాగే ముఖ్యంగా మహిళలకి 45 ఏళ్ళు దాటినటువంటి ప్రతి తల్లికి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీకు అందజేసే విధంగా మంచి పథకం. అలాగే పెన్షన్లు 3,000 రూపాయలు, మరి ముఖ్యంగా పేదవర్గాలని కూడా లేదు, అందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్ తొందరలో వచ్చేటువంటి అవకాశం. అలాగే ముఖ్యంగా నిరంతరం ప్రజాసేవకు పరితపించే ప్రియతముడు, రాజవంశీకులైన సామాన్యుడి సాధక బాధకలపై చక్కని అవగాహన కలిగిన నేత,
భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి కోటపై తెలుగుదేశం పతాకానికి రెపరెపలాడించేందుకు మరోసారి ఎన్నికల సంగ్రామంలో ప్రజా తీర్పు కోసం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజా దీవెనలతో ముందుకు దూసుకుని పోతున్న సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి ప్రదాతకు మంగళ హారతులు పట్టి జయహో తెలుగుదేశం అంటూ నినాదాలతో ఎన్నికల ప్రచారం మారుమ్రోగుతుంది. బుడా చైర్మన్ తెంతు లక్ష్మీనాయుడు తూముల భాస్కర్ రావులతో కలిసి బొబ్బిలి పట్టణంలో తెలుగుదేశం అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండి ఆయన పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా చైర్పర్సన్ గారు కాన్సర్స్ అందరూ కూడా డెస్టినెట్గా ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఒక పాజిటివ్ ఓట్ గురించి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో అందినాయి కాబట్టి ఒక పాజిటివ్ ఓటు మీకు ఇచ్చిన పార్టీ మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ఓటు అడగడం జరుగుతుంది. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ దండం నాగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ తుని. మా ప్రియతమ నేత తుని శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి నిగర్వి అందరి నోట మనవాడనిపించుకున్న ప్రజా బాంధవుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ పామర్తి మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ బూత్ కమిటీ మేనేజర్ తుని. కేకే రాజు ఆర్థిక రాజధాని విశాఖ నగరంలో పట్టున్న నేత, అంతకన్నా ప్రజా హృదయ నేతనే చెప్పాలి. రాజకీయాలను పక్కన పెడితే 10 మందికి సాయపడే గుణవంతుడు కేకే రాజు. నగరంలో ఎన్నో ఎన్నెన్నో ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన కేకే రాజు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. అందుచేతనే ఆయనకు పట్టం కట్టేందుకు జనంలో ఉత్సాహం ఉరకలేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్దందులతో సమరానికి సై అంటున్న కేకేకు జన నీరాజనం పట్టారు. జయహో కేకే అంటూ జనకెరటం ఎగిసిపడింది. కేకే రాజు నామినేషన్ల దాఖల కార్యక్రమం జన హోరును తలపించింది. అశేషంగా తరలివచ్చిన జనం తోడుగా భారీ ర్యాలీలతో ప్రధాన వీధులు జనసంద్రాన్ని తలపించాయి. జనం బలంతో ఉత్తర నియోజకవర్గంలో అద్భుత విజయాన్ని సాధిస్తానని కేకే రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి నాయకులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీరందరూ ఈరోజు నాపై నమ్మకం ఉంచి నా నాయకత్వాన్ని సమర్థించి ఈ నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాదయాత్రలో వేలాదిగా పాల్గొని నా వెన్ను తట్టి నీకు మేమున్నాం అంటూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా వెన్ను తట్టి ప్రోత్సహించి నాకు రాజకీయాన్ని జీవితాన్ని ఇచ్చిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న నామినేషన్లు, ప్రజాబలంతో అభ్యర్థుల భారీ ఊరేగింపులు. తెలుగుదేశం అభ్యర్థులకు బి ఫోరాల అందజేత, పార్టీ నియామావళికి కట్టుబడి ఉంటామని అభ్యర్థుల వాగ్దానం. సమరానికి సై అంటున్న కాంగ్రెస్, ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్న అభ్యర్థులు. అసెంబ్లీ బరిలో పూసపాటి వారి వారసురాలు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు తనయురాలు పోటీ. పాయకరావుపేట టీడీపీకి తప్పని అసమ్మతి తలపోటు, బంగారయ్యను మార్చకపోతే ఓటమి తప్పదని చెంగల వర్గీయులు హెచ్చరిక. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మై మీడియా న్యూస్ బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.